Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. TDP ki Kamma shock. Yanta kadanukuna AP Rajikiyallo Kulalu Kelakamaina Patranu Poshistunnai. Ika BClu, SClu, Badugulu, Kapulu vanti itara Kulalu Enni unna kuda Rajikiyalanu Shasinchevi Rende Kulaluga unnai. Avi Kamma Redlu. Variki Sonta Partyulu kuda unnayani Rajikiyam telisina variki ardhamaye vishayame. TDP అధికారులకు వస్తే కమలకు YCP వస్తే రెడ్లకు ఆటోమేటిక్గా ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే ఇప్పుడు జగన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. కమలకు తాము వ్యతిరేకం కాదని ఆయన గట్టిగా చాటాలనుకుంటున్నారు. ఇటు నాయకత్వాలేమితో సతమతమవుతున్న టీడీపీని అంటిపెట్టుకునే ఉండే కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన తన వైపు తిప్పుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. కమ్మ వారికి తాను వ్యతిరేకం కాదని నిండు అసెంబ్లీలో జగన్ ప్రకటించారు. మూడు రాజధానుల తీర్మానంపై ప్రకటన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలను చూస్తే కమ్మ సామాజిక వర్గం సైతం షాక్ తినేలాగా ఉంది. తనకు కులం మతం ప్రాంతం లేవని జగన్ చెప్పుకున్నారు. విజయవాడ తనకు ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతమని అన్నారు. అమరావతి కట్టాలని తనకు ఉందని కేవలం నిధుల లేమి వల్లనే విశాఖలో కర్నూలు రాజధానులను ప్రకటిస్తున్నానని జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కమ్మ సామాజిక వర్గంలో అభద్రతా భావం పెంచేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు తప్పని కూడా జగన్ స్పష్టం చేశారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి బాసటగా జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అగ్రకులాల్లో పేదల కోసం బ్రాహ్మణ వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరహాలోనే కమ్మలకు ఒక కార్పొరేషన్ ప్రకటించాలని జగన్ భావిస్తున్నారట. రాజకీయంగా చైతన్యవంతులైన కమ్మలు ఇంతకాలం టీడీపీనే తమ పార్టీ అనుకుని వచ్చారు. అయితే అక్కడ పరిస్థితులు తారుమారు కావడంతో వారు అండ కోసం చూస్తున్నారు. వారిని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అయితే ఏపీలో ఆ పార్టీకి అంత సీన్ లేదన్నది తెలిసిందే. దాంతో కమ్మలను చంద్రబాబు నుంచి విడదీసి తమ వైపునకు తిప్పుకుంటే ఏపీలో ఎదురులేని పరిస్థితి ఉంటుందని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. ఇక్కడితో ఆగకుండా రానున్న రోజుల్లో మంత్రి పదవులతో పాటు రాజకీయంగా కూడా వారికి పెద్దపీట వేయాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, లక్ష్మీ పార్వతి వంటి వారికి కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇక కరడుగట్టిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు వైసీపీ వైపు వచ్చారు. మరింత మందిని తిప్పుకోవడమే కాకుండా కృష్ణా గుంటూరులలో కమ్మలను పూర్తిగా వైసీపీ నేడగా చేర్చడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ స్వీప్ చేయాలన్నది జగన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. గతంలో YSR టైంలో కూడా కమ్మలకు మంచి ఆదరణ కాంగ్రెస్లో ఉండేది. ఇదే ఫార్ములాతో జగన్ ముందుకు సాగాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీలో కమ్మ సామాజిక వర్గం నేతలు జారిపోయి రాజకీయంగా చంద్రబాబు, ఆయన కుటుంబం మాత్రమే మిగులుతారని వైసీపీ నేతలు అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం మీద పేటెంట్ హక్కులు కేవలం టీడీపీకే ఉన్నాయనుకోవడం చంద్రబాబు భ్రమ మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అనడం ఈ సందర్భంగా గమనార్హం.